ఓకే, శ్రీనివాస్ చౌదరి గారు గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ మామ్. శ్రీనివాస్ చౌదరి గారు, మీరేం చెప్తారు, గతంలో మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు, అంటే ప్రైవేటీకరణ వద్దు అని చెప్పి వాళ్ళకి కార్మికులు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఆనాడు చాలా స్ట్రాంగ్గా నుంచున్నారు, అనేక సందర్భాల్లో కూడా మాడుకున్నాం, ఇప్పుడు కూడా డిబేట్లో మాడుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం వారికి ఆ క్లారిటీ రావట్లేదు. గతంలో వచ్చారు అంటే ఎమ్మెల్యేగా కూడా గెలవనప్పుడు కూటమి నుంచి మీరే ఉన్నారు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను, లేనప్పుడు మా కోసం నుంచున్నారు. ఇప్పుడు అధికారం వచ్చింది, 164 సీట్లు ఇచ్చాము, ఎవరు ఊహించినంత స్థాయిలో, మీరే అన్నారు మా భుజాల మీద చాలా బాధ్యత ఉంది, మమ్మల్ని కాలర్ పెట్టి మమ్మల్ని గల్లా పెట్టి అడగండి అని చెప్పి మీరే అనేక సందర్భాల్లో మన డిబేట్స్లో మీరే చెప్పున్నారు. సో ఇప్పుడు వచ్చినప్పటికీ అది ఎక్కడ కనిపించట్లేదు అనేది వారి బాధ, ఆవేదన మనం చూస్తూనే ఉన్నాం. మానవాహారంగా ఏర్పడుతున్నారు, నిరసనలు చేస్తున్నారు, వారి యొక్క ఆవేదన మీకు చెప్తున్నారు. నిన్న ఎక్కడ డిప్యూటీ సీఎంని కలిశారు, మాట్లాడారు, ఎందుకు ఈ స్థాయి వరకు ఎందుకు వెళ్తుంది అనేది. మీరు ఒక పక్కన భరోసా ఇస్తున్నారు కానీ నమ్మకపోవడానికి కారణాలు ఏంటి? ఆశ గారు, మొదట మీకు ఐన్యూస్ ప్రేక్షకులకి అలాగే బీజేపీ నేత కిరణ్ గారికి, వైఎస్ఆర్సీ నేత రమేష్ గారికి నమస్కారాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత పరిశ్రమల్లో భారీ పరిశ్రమగా ఉండేది విశాఖ ఉక్కు. విశాఖ ఉక్కు అనేది ఆంధ్రుల హక్కు. మీరు చెప్పిన మాట వాల్యుబుల్ అయింది, అలాగే పరిగణనకు తీసుకోవాల్సిన అంశం ఉంది. ఇంకా కార్మికుల్లో ఆందోళన ఉంది, కాంగ్రెస్ లెవెల్స్ పడిపోలేదు. ఎస్, కరెక్టే. ఎందుకు? గత 5 ఏళ్లుగా ఎంపీలు 25 మంది ఉన్నా, రాజ్యసభ మెంబర్లు ఉన్నా ఉచ్చ విగ్రహాలుగా మారిపోయి కోర్టు ప్రైవేటీకరణ చేసుకుంటా ఆదాయమే మార్గంగా వాళ్ళ ప్రభుత్వ ఆదాయంగా వ్యక్తిగత ఆదాయంగా మార్చేసుకున్నాం. సో ఏ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అర్థం కావడం లేదు. కాబట్టి మొన్న కూడా 4000 పైచిలు కార్మికుల్ని పాసులు తీసేస్తే మళ్ళీ రీబ్యాక్ చేశారు. అలాగే ఈరోజు 22000 ఎకరాల పైచిలుకు ఉన్నటువంటి విశాఖ ఉక్కు స్థలాన్ని గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఏం చెప్పారమ్మా ప్రసాద్ గారికి, సిఎస్ మాజీ సిఎస్ గారికి, ఇప్పుడు అమరావతిని ఎడంతకు వినిపించేది స్టీల్ ప్లాంట్ ఖాళీ చేస్తే రాజధాని కట్టచ్చు కదా అని చెప్పాడు. ఆయన షాక్, గత ముఖ్యమంత్రి ఆ మాట మాటలతో మాజీ సిఎస్ షాక్. సో విశాఖ ఉక్కు అనే విషయం పైన అక్కడ రాజధాని కట్టాలన్నా వద్దని కూడా తెలియని మనసత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా నీళ్లు వదిలేశాడు. ఇప్పుడు మేము చెప్పిన మాట కట్టుబడున్నాం, ఎక్కడా రాజీ పడట్లేదు. ఎన్డీఏ కూటమి ఇక్కడ అక్కడ రెండు పక్కల ఒకే మాట మాట్లాడుతుంది. ఒక రకంగా మేము 66 మంది పైచికు త్యాగం, 66 ఏళ్ల పోరాటం, కార్మికులు పూర్తి స్థాయిలో ప్రత్యక్షంగా 16000 మంది పరోక్షంగా దాదాపు 100,000 మంది బతుకుతున్న విశాఖ ఉప్పు స్టీలు వదులుకోవడానికి ఎన్డీఏ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులు లేదు. పాలసీ పరంగా బీజేపీ ఒక నిర్ణయం తీసుకుండొచ్చు, కానీ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే కొద్దికి వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు. మేము సెయిల్లో డ్రిల్లింగ్ చేస్తున్నాం, అప్పుల పైన 2000 ఎకరాలు గ్రీన్ టెక్ ఇచ్చి తద్వారా దాన్ని సర్దుబాటు చేసి ఈ వ్యవస్థ నిలబెట్టాలని ఆలోచనతో ఉన్నాం. కొంచెం శ్రీనివాస వర్మ కానీ, అలాగే గతంలో స్టీల్ ముఖ్యమంత్రి ప్రధాన మంత్రి మాట్లాడినప్పుడు కానీ చాలా క్లియర్ గా వాళ్ళు ఒక అవగాహనకు వచ్చారు. కాకపోతే వెంటనే చెప్పాలంటే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక్కోటి ఒక కమిటీ ద్వారా ఏర్పాటు చేసి ఈ వ్యవహారాన్ని అంతా చక్కబెట్టడం కోసం అప్పులు ఎలా తీసుకురావాలి, క్యాప్టివ్ మైన్స్ ఎలా కేటాయించాలి, బొగ్గు అలాగే ఐరన్ ఓర్స్ ఏవే రాష్ట్రాల్లో అభ్యంతరం లేకుండా ఉన్నాయి, ఇవన్నీ పరిశీలన తీసుకొచ్చి 1-2 నెలల్లో కంప్లీట్ చేయాలని వచ్చింది. ప్రాసెస్ లోకి వెళ్ళారు. ఎందుకు ఢిల్లీకి వెళ్ళారు బాబు గారు? ఎందుకు ఢిల్లీకి వెళ్ళారు? సారీ ఫర్ ద ఇంటరప్షన్.